మరి ఢిల్లీలో కేసీఆర్ క్యాబినెట్ కనిపిస్తోంది పాలన మాత్రం గాలికి వదిలేస్తారు తెలంగాణలో పరిపాలన చూస్తే ఇప్పుడు అస్తవ్యస్తంగా మారిపోయింది పనులు ఎక్కడికక్కడే అటకేకిపోయాయి పాలనంత ఆగమాగమవుతోంది ఇప్పుడు చూస్తే పంతొమ్మిది జిల్లాల ఉద్యోగులకు జీతాలే లేవు అసలు జీతాలు ఎప్పుడు ఇస్తారో తెలియని పరిస్థితి కనిపిస్తోంది ధాన్యం కొనుగోలు అంశంపైనే రాజకీయాన్ని నడుపుతూ వస్తున్నారు టీఆర్ఎస్ నేతలు నాయకులు టీఆర్ఎస్ను ఏ మాత్రం ఇప్పుడు తెలంగాణ రైతాంగం నమ్మడం లేదు అసలు ధాన్యం కొంటారో కొనరో తేల్చట్లేదు టీ సర్కార్ కేంద్రాన్ని బద్నాం చేయడమే కేసీఆర్ టార్గెట్గా కనిపిస్తోంది రైతులు గోసను మాత్రం పక్కన పడేశారు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చూసినా పాలన స్తంభించినట్లే కనిపిస్తోంది ఇష్టం శాఖలో మాత్రం అమాత్యులు ఎంతో ఇష్టంగా జోక్యం చేసుకుంటున్నారు ప్రజారోగ్యాన్ని పట్టించుకోరు హెల్త్ మినిస్టర్ వ్యవసాయ శాఖలో హరీష్ రావు జోక్యం చేసుకుంటారు అసలు ఎంజీఎం ఘటనపై రాష్ట్రం అంతా గగ్గోలెత్తితే హెల్త్ మినిస్టర్ ఏమాత్రం పట్టించుకోలేదు బడ్ల కొనుగోలుపై కేంద్రానికి తన్నీర్ హరీష్ ధమకీలిస్తారు స్థానిక సంస్థలను నిర్వీర్యం చేస్తోంది టీ సర్కార్ పంచాయతీరాజ్ శాఖను ఏమాత్రం పట్టించుకోవట్లేదు ఎర్రబెల్లి వైద్య శాఖలో తలదూర్చారు దయాకర్ రావు ఇంకొక వైపు కేటీఆర్ వ్యవహార శైలి ఎలా ఉందంటే నేనే రాజు నేనే మంత్రి అన్నట్లుగా ఉంది హోంశాఖ పనితీరు మీద మాట్లాడతారు కేటీఆర్ తమ శాఖలు కాకుండా మరో శాఖలపైనే అందరి ఫోకస్ కనిపిస్తోంది ధనిక రాష్ట్రంలో జీతాలకు కటకట ఉద్యోగులకు అసలు జీతాలు చెల్లించిన పరిస్థితుల్లో కేసీఆర్ ఉన్నారా మరి పంతొమ్మిది జిల్లాలు టీఆర్ఎస్ సర్కార్ ఎందుకు జీతాలు ఇవ్వట్లేదు ఆర్థిక మంత్రి హరీష్ ఇలాఖాలో నిధులు కట్టగట్ట ఇంకొక వైపు కనిపిస్తోంది రాష్ట్రంలో తొంభై శాతం మంది ఉద్యోగులకు లోన్లున్నాయి ప్రతి నెల వారంతా ఈఎంఐ రూపంలో చెల్లించాల్సిందే మరి సమయానికి కట్టుకుంటే అది సివిల్ స్కోర్ పై ఎఫెక్ట్ చూపిస్తుంది కేసీఆర్ పాలనలో ఆర్థిక వ్యవస్థ అంతా ఇలా గందరగోళంగా అస్తవ్యస్తంగా తయారైంది లెక్కతో పాటు రిజిస్ట్రేషన్లలో భారీ ఆదాయాన్ని సమకూర్చుకుంటుంది సర్కార్ మరి ప్రతీ నెల ఉద్యోగుల జీతాలకు రెండు వేల ఆరు వందల కోట్లు ఇవ్వాలి ప్రతీ నెల పెన్షనర్ల కోసం పద్దెనిమిది వందల కోట్లు ఖర్చు చేస్తున్నారు ఉద్యోగులు పెన్షనర్లు కలిపి ప్రతీ నెల నాలుగు వేల కోట్లు ఇవ్వాల్సి ఉంది ఇంకా జీతాల కోసం ఉద్యోగులు టీచర్లు ఎదురుచూపులు చూస్తూనే ఉన్నారు అప్పు చేసి జీతాలు ఇచ్చేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది ఆర్బీఐ నుంచి అప్పు తీసుకున్నాకే చెల్లింపులు చేస్తారని తెలుస్తోంది ఇప్పటికే తెలంగాణ అప్పుల కుప్పగా మారిపోయి ఉంది